cardiac multi-specialty hospital, Kottapeta, Tenali. కృష్ణా పశ్చిమ డెల్టాలోని లాకులు షట్టర్లు మరమ్మతులు చేపట్టి పంట కాలువలో పూడికలు తీయాలని డిమాండ్ చేశారు తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల అభివృద్ధి సంఘం సభ్యులు. దుగ్గరాల సమీపంలోని కొమ్మమూరు కాలువతో పాటు లాకులను కాలువలపై ఉన్న షట్టర్లను అభివృద్ధి సంఘం సభ్యులు పరిశీలించారు. షట్టర్లు తుప్పుబట్టి రంధ్రాలు పడి ఉన్నాయని వాటర్ లీక్ అవుతున్నట్లు గమనించారు. లాకుల వద్ద రేకులు ఊడిపోయి లాకులు పనికి రాకుండా ఉన్నాయి. ఇది గమనించిన అభివృద్ధి సంఘం సభ్యులు తెనాలి న్యూస్తో మాట్లాడుతూ ఈ కృష్ణా పశ్చిమ డెల్టా కాలువ క్రింద 570,000 ఎకరాలు సాగవుతున్నాయని అంతేకాకుండా వందలాది చెరువులు ఈ పంట కాలువ నుండి మంచినీరు నింపుకొని తాగుతున్నారని చెప్పారు. అందుకే వేసవ కాలంలో ఇరిగేషన్ శాఖ కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ పూడికలు తీయని కారణంగా పంట కాలువలో చివరి భూములకు సాగునీరు అందక రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు. ఒక పక్క రైతులు అతివృష్టి అనావృష్టితో దిమ్మరపోయి ఉన్నారని దానికి తోడు ఈ కాలువలు లాకులు షట్టర్లు రిపేర్ చేయకపోతే రానున్న రోజుల్లో వ్యవసాయం చేయడమే కష్టమవుతుందని ఇది గమనించి వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అభివృద్ధి సంఘం అధ్యక్షులు దర్శి శివకోటేశ్వరరావు, బొమ్మదేవర్ వెంకటేశ్వరరావు, రావూరి శివశంకర్రావు, అబ్దుల్ ఆరిఫ్, పేర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దుగ్గరాల లాకుల దగ్గర ఉన్నాం. ఇది కృష్ణా పశ్చిమ డెల్టాకి గుండెకాయ లాంటిది. ఇక్కడి నుంచి మొత్తం 5 కాలువలుగా చీలబడి లాకులు ఏర్పాటు చేశారు కంట్రోల్ చేయడానికి, వాటర్ని కంట్రోల్ చేయడానికి. ఈ లాకులని ఏంటంటే షట్టర్స్ ఉంటాయి. ఆ షట్టర్స్ని బాగా వరదలు వచ్చినప్పుడు పైకి లేపటం, కిందకు వదలటం, వరదలు లేనప్పుడు మళ్ళీ ఆ షట్టర్తో వాటర్ని కంట్రోల్ చేసి చేస్తూ ఉంటారు. ఎక్కడైనా గట్లు తెగేటట్టు కనుక ఉంటే ఆ ప్రాంతంలో నీళ్ళు వెళ్లకుండా ఉండటానికి ఈ లాకుల దగ్గర కంట్రోల్ చేస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా మనిషి గుండెని రక్తాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అదేవిధంగా ఈ లాకులు అనేవి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక్కడ పశ్చిమ కాలువ, అలానే నిజాంపట్నం కాలువ, బకింగ్హామ్ కాలువ మరియు రేపల్లె కాలువ, ఇంకో పశ్చిమ కాలువ ఉంది అవతల వైపున, ఇలా 4 కాలువలకి కంట్రోల్ చేసే లాకులు ఇక్కడ ఉన్నాయి. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ విధమైన నిర్వహణ లేక ఆ షట్టర్స్ అన్నీ కూడా లీకులు ఇచ్చేసి టోటల్గా కొలాప్స్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ షట్టర్స్ని మొత్తం కూడా ఎండాకాలంలో మాత్రమే చేయగలం. ఇవి ఎండాకాలంలో కనుక మనం చేస్తే భవిష్యత్తులో 1 ఇయర్ దాకా మన కంట్రోల్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము మా సంఘం సభ్యులు వచ్చి చూస్తుంటే ఇక్కడ చూడండి మీరు ఎలాంటి అధ్వాన పరిస్థితిలో ఉందో. మొత్తం ఆ రేకులన్నీ పోయి దారుణంగా ఉంది. ఇదే పరిస్థితి మిగతా 4 లాకుల దగ్గర కూడా ఉన్నాయి. అలానే కాకుండా పెదరావూరు, కూచిపూడి లాకులు, ఇంకా పైన ఉన్న లాకులన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయి. వీటన్నిటి నిర్వహణకి సుమారు 1 నుంచి 1.5 కోట్లు అవుతాయి. అవి కనుక చేసుకుంటే భవిష్యత్తులో దీని కింద సాగవుతున్న 5,700 ఎకరాలు, సుమారు 7,200 ఎకరాలు సాగవుతున్నాయి. అలానే 300 చెరువుల్లో మంచినీటి కూడా సప్లై చేస్తున్నారు. ఇది గుంటూరు జిల్లా బాపట్ల చీరాల్లోని కొంత ప్రాంతం. ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో మంచినీరు అనేది దొరకదు. దానికోసం 300 చెరువులు తవ్వి ఆ ఏరియాల్లో ఉన్న పేదలందరికీ కూడా ఈ మంచినీటి ద్వారానే, ఈ కాలువల ద్వారానే ఇస్తానికి బ్రిటిష్ కాలంలో కట్టారు వీటిని. బ్రిటిష్ కాలం నుంచి ప్రతి సంవత్సరం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రతి సంవత్సరం ఈ లష్కర్లు అనే వాళ్ళు ఈ కాలువ కట్టు చుట్టూ తిరిగి ఎక్కడైతే లీక్స్ ఉన్నాయో, అలానే ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో, వచ్చే సంవత్సరంలో కనుక ఏదైతే ఉంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జీపుల ద్వారా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో రిపేర్ చేసేవాళ్ళు, అలానే లాకులన్నీ కూడా శుభ్రంగా రిపేర్ చేసేవాళ్ళు. ఆ చేసినప్పుడు
భవిష్యత్తులో ఏ విధమైన కట్టలు తెక్కకుండా ఉండే అనమాట. ఇప్పుడు ఏమైంది, నీళ్ళు ఇక్కడ ఆపాల్సిన పరిస్థితి వస్తే కనుక నీళ్ళు ఆగవు, కిందకి వెళ్ళిపోతాయి. ఎక్కడన్నా గట్టు తెగేటటువంటి గబాన్ని ఇక్కడ ఆపాలి నీళ్లు. ఇప్పుడు ఇలా కనుక నిర్వహణ లేకపోతే కనుక ఆ నీళ్ళు ఆగవు, అక్కడ గట్టు తెగిపోద్ది. అక్కడ వందల వేలాది ఎకరాలు భూములు వరి పంట కానీ మిగతా పంటలు కానీ పాడైపోతూ ఉంటాయి అన్నమాట. సో 1 కోటి రూపాయలు కనుక మనం ఖర్చు పెట్టుకొని నిర్వహణ కనుక చేస్తే వేలాది కోట్ల రూపాయల రైతుల యొక్క పంటని సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది చాలా అవసరమైంది, చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు అలానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కింద సెక్రటరీ లెవెల్లో సుమారుగా 50-60 కోట్లు విలువ చేసే అధికారం ఉండే పవర్ ఉంటుంది సెక్రటరీకి. ఇరిగేషన్ సెక్రటరీ కానీ R&B సెక్రటరీ కానీ ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది. ఆ ఫండ్ కింద వెంటనే దీనికి అవసరమైన నిధులు ఇచ్చి సర్వే చేసి ఎక్కడైతే కాలువ కట్టలు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయో, భవిష్యత్తులో డ్యామేజ్ అవుతుంది అనుకున్నారో వాటిని అన్నింటినీ కూడా అంతకుముందు సంవత్సరాల్లో లాగానే బ్రిటిష్ కాలం నుంచి ఏ గవర్నమెంట్ ఉన్నా సరే రెగ్యులర్గా ఈ వర్క్ మాత్రం ఆపేవాళ్ళు కాదు. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీని గురించి అసలు తిరిగిన వాళ్ళే లేరు. కాబట్టి మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున మేము కోరేది, ఈ రైతులందరినీ కొంచెం డబ్బు ఖర్చు పెడితే చాలా సేవ్ చేసిన వాళ్ళే ఉంటారు. పశ్చిమ డెల్టాని మొత్తం కూడా సేవ్ చేస్తారు. కాబట్టి ఇది అత్యంత ముఖ్యమైన విషయం. మా పట్టణాభివృద్ధి సంఘం తరఫున అందరి అధికారులకి ఈ విషయాన్ని దృష్టి తీసుకెళ్ళి దీనిపై చర్య తీసుకునేటట్టుగా మేము పోరాడతాం. తెనాలి పట్టణం పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం కమిటీ సభ్యులందరూ దుగ్గిరాల లాకుల దగ్గరకు వచ్చి ఇక్కడ అన్ని లాకులు సర్వే చేసి మీడియా ద్వారా తెనాలి ప్రజలకి, తర్వాత స్థానిక ఎమ్మెల్యేలకి తెలియపరుస్తున్నాం. దీంట్లో ఆధునీకరణ అనేది ఎక్కడా కనబడతలేదు. ఈ కృష్ణా పశ్చిమ డెల్టా సాగునీరు దాదాపు ఈ చుట్టుపక్కల కొన్ని 100 గ్రామాలకి వెళ్లాల్సిన నీరు ఇది. దీంట్లో గుర్రపు డెక్క పూడికి పెరిగిపోయి చాలా కాలం నుంచి అసలు తీయట్లేదు. దీనివలన ఆధునీకరణ అనేది లేకుండా పోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి దీన్ని ప్రక్షాళన చేయాల్సిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నాము. అదేవిధంగా దీంట్లో ఇక్కడ కూచిపూడి లాకు, పెదరావూరు లాకు దగ్గర కూడా ఇట్లాగే పెరిగిపోయి ఇది వెళ్ళిపోయింది. దీనివలన వాటర్ లెవెల్ తక్కువగా వెళ్తుంది, కింద వారికి నీళ్లు అందదు. నీళ్ళు అందకపోతే రైతులు చాలా ఇబ్బంది పడతారు. అక్కడ సాగునీరు కూడా అసలు ఉండదు, రైతులు పంటలు పండించుకోవడానికి కూడా ఏ విధమైన సౌకర్యం కలగదు. వర్షాభారంతోనే పండించాల్సిన వస్తుంది. వర్షాభారం ఒకవేళ వస్తుందే లేకపోతే లేదు. దానివల్ల కనుక ఈ కాలువలు ఉంటే రైతులు కూడా శుభ్రంగా ఈ నీళ్ళ ద్వారా వరలు పండించి ప్రజలకి పంట అందిస్తారు. కనుక ప్రభుత్వం వారు ఈ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీని మీద తక్షణమే కాలువలు ఆధునీకరణ చేసి కూడికి తీసి గుర్రపు డెక్కకు ఇవన్నీ ఇక్కడి నుంచి దాదాపు నాకు తెలిసినంత వరకు నిజాంపట్నం వరకు ఇట్లాగే ఉంది. దీని పూడిక గుర్రపు డెక్క కూడా తీసేయాల్సిన పరిస్థితి ఉంది. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. అందువలన దీనికి వెంటనే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇద్దరు పట్టుబట్టి దీన్ని ఆధునీకరణ చేయాల్సి ఉంది. ఇంకో విషయం ఏంటంటే గతంలో ఈ దీంట్లో పడవల కాలం అనేది ఉండేది. దాంట్లో సరుకు రవాణా చేసేవాళ్ళు, సరుకు రవాణా బెదవాడి నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి ఇటు సరుకులు ఇటు వచ్చాయి. అందరికీ ఆ రోజుల్లో పడవల కాలం ద్వారానే ఎక్కువ మంది రవాణా జరిగేది. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు పడవల కాలంలో ఆధునీకరణ చేద్దామని అన్నారు. ఆయన లేరు, తర్వాత గవర్నమెంట్ మారింది, తర్వాత ఎవరో పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు. కనుక ఈ విషయం మీద దీన్ని ఆధునీకరణ చేసి ఈ వస్తు రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే దీన్ని ప్రజలు తక్కువ రేట్లు కూడా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. కనుక దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసిందిగా ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం. ఇక్కడ లాకుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈ ఏదైతే పశ్చిమ డెల్టా కాలువ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బకింగ్హామ్ కాలువ అడుగు నీరు పోయే విధంగా లాకులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ లాకుల్ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఈ నీరు ఎక్కడెక్కడ ఆగిపోయి
సరిగ్గా పొలాలకి వెళ్ళక పూడికలు తీయక చాలా వరకు బాగా ఇబ్బందికరంగా కనపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే దీనివల్ల దాదాపు 300 చెరువులు 7,500 ఎకరాల వరకు నీరు పంటలకి నీరు వెళ్తుంది. అయితే ఇవ ఒక్కోసారి అకాల వర్షాల వల్ల ఆ పంటలు మునిగిపోయి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కోసారి అదృష్టం అవుతుంది, ఒక్కోసారి అనావృష్టం అవుతుంది నీరు అందక. నెక్స్ట్ ఏంటంటే ఈ వాటర్లో ఉన్న పూడిక తీయకపోవడం వల్ల ఈ వాటర్ అనేది దీని కెపాసిటీకి సరిపడా వాటర్ సరిపోక ఇదేంటంటే దీన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. సో ఇదేంటంటే అప్పట్లో ఉన్న వెంకనాయుడు గారు కాలువల పూడిక రాజమండ్రి నుంచి ఇక్కడ దుగ్గిరాల లాకులు రాజమండ్రి నుంచి మద్రాసు వరకు ఉన్న కాలువల్ని బాగుపరిచి ఆధునీకరణ చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ కూడా పెట్టారు. కానీ దాన్ని సరిగ్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల ఇది ఎందుకు ఆగిపోయిందో మనకు తెలియదు. బట్ ఈ ఏదైతే ఈ అభివృద్ధి పథకం ఏదైతే తీసుకొచ్చారో దాన్ని కనుక అమల్లో పెట్టినట్టయితే రవాణా సౌకర్యం అనేది ఈ లాకుల ద్వారా మనం ఈ కాలువల ద్వారా చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది తగ్గిపోతుంది, ప్రజలకు కూడా చాలా ఉపయోగకరం అవుతుంది. సో మా పట్నాభివృద్ధి సంఘం వాళ్ళు, తెనాలి పట్నాభివృద్ధి సంఘం వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి ఇది చూడటం వల్ల మాకు అనిపించిందంటే ప్రభుత్వం వారు కొద్దిగా దీని మీద దృష్టి సారించి వీటిని మళ్ళీ అమల్లోకి తెచ్చే విధంగా చూస్తే అటు రైతులకి ఇటు ప్రజలకి ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను.